Hi friends, welcome back to our channel. Buslo, minor balikapai, gang rape. Biharlo, maro nirbhaya ghatana. Ika poorthi vivaralaku velite, desamlo mahilalaku rakshana lekunda potondi. Nirbhaya lanti katina chattalu unna, aghaityalu agadam ledu. Aadu pillalu kanipiste chalu, rechipothunnaru kamandhulu. Desamlo, roju edo oka chota darunam jarugutune undi. ఇటీవలే హైదరాబాద్లో వెలుగు చూసిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. స్నేహితులతో కలిసి పక్కు వచ్చిన బాలికను ట్రాప్ చేసి కారులోనే ఐదుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా ప్రజాప్రతినిధుల పిల్లలే కావడం తెలంగాణలో ప్రకంపనలు రేపింది. హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటన మరొక ముందే బీహార్లో మరో దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారణ్ జిల్లాలో నిర్భయ తరహా ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై కదులుతున్న బస్సులోనే గ్యాంగ్ రేప్ చేశారు దుండగులు. బీహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ చంపారణ్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్లో మైనర్ బాలిక బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. బెట్టయ్యకు బస్సులో వెళ్లడానికి ఆమె అక్కడకు వచ్చింది. బస్టాండ్ దగ్గరకు బస్సు రాగానే ఆ బాలిక ఎక్కింది. డ్రైవర్ కూడా బెట్టయ్య ప్రాంతానికి వెళ్తున్నామని చెప్పడంతో లోపలకు వెళ్లి కూర్చుంది. అయితే కాసేపటికి మైనర్ బాలికకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు డ్రైవర్. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అచేతనంగా పడి ఉన్న బాలికపై బస్సు డ్రైవర్తో పాటు కండక్టర్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. కదులుతున్న బస్సులోనే రేప్ చేశారు. బస్సులో ఉన్న మరో ఇద్దరు కూడా బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని బస్సులో ఉంచి బయటకు రాకుండా డోర్లు వేసి నిందితులు వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన మైనర్ బాలిక బస్సు నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. డోర్లు వేసి ఉండటంతో కేకలు వేసింది. బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బాలికను బెట్టియా హాస్పిటల్కు తరలించారు. వైద్య పరీక్షల్లో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సును సీజ్ చేశారు. బాలిక చెప్పిన వివరాలతో విచారణ జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు హెల్పర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బెట్టియా పోలీస్ అధికారి ముకుల్ పాండే తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గ్యాంగ్ రేప్ ఘటన బీహార్లో కలకలం రేపుతోంది. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.